పశ్చిమ గోదావరి జిల్లా టి నర్సాపురం మండలంలో బందరంచెర్ల పంచాయతీ కే జగ్గవరం పుట్రేపు గ్రామాలలో వైఎస్ఆర్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి సామంతపొడి సూరిబాబు ఎంపీటీసీ అభ్యర్థి పొదిరి సావిత్రి ఎలక్షన్ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అభ్యర్థి మాట్లాడుతూ, నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, గతంలో మండలంలో పలుచోట్ల సొంతంగా సిమెంట్ రోడ్లు వేయించానని అన్నారు. నేను చేసిన అభివృద్ధి నన్ను గెలిపిస్తుందని, నేను మీ కుటుంబ సభ్యులను ఎల్లప్పుడూ ప్రజలలో ఉండే మనిషిని అని, ఏ సమయంలో అయినా మీరు ఫోన్ చేస్తే మీ వెనక వచ్చే మనిషిని అని, టి నర్సాపురం మండలంలో ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం వచ్చేలా చేస్తామని వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు శ్రీమంతుడు సొసైటీ చైర్పర్సన్ వాసురెడ్డి మధు, యూత్ లీడర్ చల్లా గంగరాజు, మాజీ సర్పంచ్ కుమారుడు మరియు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇవన్నింటికి గతంలో జరిగిన పంచాయతీ ఎలక్షన్లు అవనివ్వండి, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా 95% జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజలందరూ గవర్నమెంట్ ప్రభుత్వం పథకాలు వస్తున్నాయి. మీ ఆధార్ కార్డు నెంబర్ చెప్పండి, మీకు అర్హత ఉంటే మీ పథకం ఆన్లైన్ అయితే నేరుగా మీ అకౌంట్కి వస్తాయి. గత ప్రభుత్వం లాగా పందిక కమిటీలు లేవు, దళారులు లేరు, లంచాలు లేవు. నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తున్న చూస్తున్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దక్కింది. దీనికి మా సైనిక శాసనసభ్యులు బాలరాజు గారు, పార్లమెంట్ శాసనసభ్యులు కోటవ శ్రీధర్బాబు గారి ఆశీర్వాదంతో ప్రతి పథకాన్ని వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా మేము కూడా మా వంతు గ్రామాల్లో ప్రజలకు తీసుకెళ్లి సేవ చేసుకుంటా ఉన్నాం. రేపు జరగబోయే జెడ్పీటీసీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే బలం